భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడం కోసం దేశవ్యాప్తమైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలలో ఇంతకుముందే చెప్పాను నేను ప్రశాంత్ కిషోర్ వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇక్కడ మూడు రకాల ఎత్తుగడలు ఏకకాలంలో నడుస్తున్నాయి మరి అది తట్టుకోగలుగుతుందా నిలబడతదా కలబడతదా లేదా పక్కకి పోతుందా అనేటువంటిది కాలం డిసైడ్ చేయాల్సింది నెంబర్ వన్ దేశవ్యాప్తంగా పోలరైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ గ్రూప్స్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత అగ్రనాయకత్వం దగ్గర ఉండేటువంటి తాబేదారుల మాటలు విని బలమైనటువంటి నాయకుల్ని దూరం చేసుకుని సందర్భంలో వాళ్ళు వేరే పార్టీలు పెట్టుకుని శక్తివంతంగా నిలబడ్డటువంటి వేళ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేయడం తద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేయటం అప్పుడు అధిష్టానం జాతీయ ఎన్నికలను చూసుకుంటుంది రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రం ఆయా నాయకులకు వదిలేసేటట్టు అనేటువంటి ఒప్పందం అనేది ఒకటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మతపరమైనటువంటి చీలికలు కులాల మధ్యన మత చిచ్చు పెట్టడం గిరిజనులకి ఒక ప్రత్యేక మతాన్ని పెట్టి ఆ మతాన్నికి ప్రత్యేక వసతులు కల్పించి దాన్ని కనుక అడ్డుకున్న ఆపిన వాళ్ళ మధ్యన వాళ్లతో ఘర్షణకి తీసుకొచ్చి ఇక్కడ మిగతా సమాజంలో అంటే హిందూ సమాజంలోనే రెండు వర్గాలుగా చీల్చి కొట్టుకునేలా చేయడం ద్వారా ఇద్దరి పట్ల సానుభూతిగా ఉన్నట్టు ఇద్దరి ఓట్లని దండుకునేటువంటి ఒక ఎత్తుగడ దానికి జార్ఖండ్ నుంచి ప్రారంభమైనటువంటి మతపరమైనటువంటి లెక్కల కొత్తవి తయారు చేయడం ఇది రెండవ ఎత్తుగడ ఇది రానున్న రోజుల్లో పతాక స్థాయికి తీసుకువెళ్ళడం మూడవది ఈ హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ కాకుండా ఉండడంలో ఇటెట్లయితే చీల్చారో సేమ్ టైం వివిధ ప్రాంతాలలో మీడియా ఏదైతే నరేంద్ర మోడీ వచ్చాక మీడియాని లైట్ తీసుకుంటున్నారు మీడియాకి ఎట్లాంటి అండ ఇవ్వట్లేదు మీడియాకి ఎట్లాంటి ఆర్థిక సహాయాలు చేయట్లేదు కాబట్టి ఆ మీడియా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి యాంటీ ప్రాపగండ అనేటువంటిది సీరియస్గా తీసుకువెళ్ళడం తద్వారా ఇవన్నీ కూడా ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తున్నాయి అన్నటువంటి కోణంలో ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది దేశంలో ఇప్పుడు ఆ మధ్యకాలంలో పటేళ్లతో గొడవ రిజర్వేషన్లు కావాలని పటేళ్లతో గొడవ వాళ్ళకిస్తే ఊరుకోము మాకు రిజర్వేషన్లు కావాలని ఇంకొకళ్ళ గొడవ ఇట్లా ముగ్గురు మధ్యన గొడవలు పెట్టి ముగ్గురిని తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా నుంచోబెట్టి గుజరాత్ ఎన్నికల్లో వెళ్ళినటువంటి కాంగ్రెస్ వ్యూహాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు దానికి ఇక్కడ సమర్థింపు కోణంలో ఉండేటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ వార్తల ద్వారా ట్రంప్ని దెబ్బ కొట్టడానికి అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా కలిసి జో బైడెన్తో కలిపి ఆడినటువంటి గేమ్ని ఇండియాలో ఆడటానికి రంగం సిద్ధమవుతుంది మరి దీని ఇంపాక్ట్ ఏం జరుగుతుంది చూడాల్సి